ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14:16. సహోదరి సహోదరులారా, మనము ఎటువంటి ఆందోళన లేకుండా ఉండడానికి, ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి ఒక గొప్ప కారణాన్ని ఏసయ్య మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మన గురించి తండ్రిని వేడుకుంటానని, మనతో ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానమిస్తున్నాడు. ఆదరణకర్త అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి సహాయపడేందుకు దగ్గరికి పిలువబడినవాడు అని, లేదా ఒకరి పక్షంగా వాదించే మరో వ్యక్తి అని, లేదా ఒకరి గురించి విజ్ఞాపన చేసేవాడు అని కూడా అర్థమిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో వాడబడిన ఈ మాట నీతి న్యాయాలకు, పాపానికి సంబంధించిన అన్ని విషయాల్లో విశ్వాసులమైన మనకు బుద్ధి చెప్తూ, సహాయపడుతూ, ఓదారుస్తూ, దేవుని ఎదుట మనకు ప్రతినిధిగా మాట్లాడేవాడు అని కూడా అర్థమిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అని. ప్రియులారా, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని. ప్రియులారా, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మన పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితిమి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు, ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున
ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ అందు విశ్వాసముంచి నీ ఆత్మచేత నింపబడి మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా జీవించుటకు సహాయము దయచేయమని, మా మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో నీ సన్నిధానమునకు చేరేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.